మేకపాటి గౌతమ్ రెడ్డి ఇక లేరు అనే విషయం మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన ఉదయాన్నే ఒకసారిగా కూడా గుండెపోటు రావడంతో అపోలో హాస్పిటల్ కి తీసుకురావడం జరిగింది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఉన్నారు గౌతమ్ రెడ్డి డ్రైవర్, ఒకసారి మాట్లాడదాం. అసలు ఏం జరిగిందండి? ఏం లేదు, మామూలు డ్యూటీకి వచ్చిన తర్వాత లెగిసారు ఆయన. లెగిసిన తర్వాత వచ్చి సోఫాలో కూర్చున్నారు. సోఫాలో కూర్చొని సడన్గా పెయిన్ రావడం వల్ల ఏమో పడిపోయారనమాట. పడిపోతూ పిలిచారనమాట. పైకి వెళ్ళేసరికి పడిపోయి ఉన్నారు. గుండెలు ప్రెస్ చేస్తే కొంచెం లెగిసి మంచినీళ్ళు అన్నారు. మంచినీళ్ళు తెచ్చేలోపు మళ్ళీ ఊపిరి ఉంది కానీ ఇదైపోయారు. లిఫ్ట్లోకి వచ్చేసరికి కొంచెం నాలిక మడతపడి తర్వాత ఆయన కంట్రోల్ లేకుండా అయిపోయింది. ఇదంతా అసలు ఎన్ని గంటల సమయంలో జరిగింది? 7:10 to 7:25 అంటే అప్పటికి హాస్పిటల్కి వచ్చేసరికల్లా కూడా ఇదైందా? హాస్పిటల్కి వచ్చేసరికి ఊపిరి అవుతుందమ్మా. స్ట్రెచర్ మీద వేసి తీసుకెళ్ళాలి ట్రై చేశారు. మనకి గంటన్నర తర్వాత చెప్పారు ఇక లేరు ఆయన అనేసి. మీరు ఎప్పటి నుంచి ఆయన దగ్గర పనిచేస్తున్నారు? ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఎటువంటి? నుంచి చేస్తున్నానమ్మా కంపెనీలో. నేను 2003 నుంచి ఆయన దగ్గర ఉన్నాను. 2003 నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఇక లేరు అనే విషయం ఏం చెప్తారండి? ఇది జీర్ణించుకోలేంది. అలాంటి మనిషి అయితే లేరు ఇంకా. దేవుడు కూడా ఉండడు. ఇంట్లో వాళ్ళని తిట్టుంటారు కానీ ఆయన ఎప్పుడు తిట్టింది లేదు. అంటే దుబాయ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నారని చెప్పేసి అంటున్నారు. మొన్న రాత్రి వచ్చేసారు దుబాయ్ నుంచి. నిన్న రాత్రి ఫంక్షన్ కి వెళ్ళి వచ్చేసాను. 9:30 పడుకున్నారు. ఇంకా పొద్దున్న అన్ఎక్స్పెక్టెడ్ గా ఇదంతా. అంటే ఇప్పుడు కోవిడ్ తర్వాత ఇటువంటిది, అంటే కోవిడ్ అప్పుడు కూడా ఏమన్నా ఇలా ఆరోగ్యంగా ఏమన్నా? ఇక్కడికి వచ్చే ట్రీట్మెంట్ చేసుకున్నారు. 19 లో వచ్చింది ఆయనకి. ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకున్నారు. తర్వాత ఎప్పుడు ఇబ్బంది పడింది లేదు. ఫీవర్ కూడా రాదు మామూలుగా ఆయనకి. ఏం చెప్తూ ఉంటారు? ఎందుకంటే 2003 నుంచి పనిచేస్తున్నప్పుడు ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ఇంకా మాటల్లో చెప్పలేనిది. ఏ విధంగా ఉంటుంది? చెప్పేది ఒకటేనమ్మా, నేనున్నాను మీరు భయపడొద్దు. ఆయన ఈ రోజు లేకుండా అయిపోయారు. రైట్, మొత్తానికి ఇది పరిస్థితి. ఒక్కసారిగా కూడా ఆయనకి హార్ట్ స్ట్రోక్ రావడంతో సోఫాలో పడిపోవడం జరిగింది. ఈ క్రమంలో ఒక్కసారిగా అతన్ని అపోలో హాస్పిటల్ తీసుకొని వచ్చారు. ఇక్కడ వైద్యులు శ్రమించినప్పటికీ కూడా ఆయన మాత్రము ప్రాణాలతో మాత్రం లేకపోయారు. అయితే నేనున్నాను మీరెవరూ కూడా బాధపడొద్దు అంటూ కూడా ప్రతి ఒక్కరిని ఆయన మనసారా పలకరిస్తూ ఉంటారు. అలాంటిది ఈ రోజు ఆయన లేరు. 2003 నుంచి నేను ఆయనతో పనిచేస్తూ ఉన్నాను. ఆయన కుటుంబంతో కానీ ఆయనతో కానీ చాలా అనుబంధం ఉంది. ఇక లేరన్న విషయాన్ని మాత్రం మేము జీర్ణించుకోలేకపోతున్నామంటూ కూడా అతని డ్రైవర్ చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రమేష్ తో కలిసి జ్యోతి ఎన్టీవీ హైదరాబాద్.